పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ లో విచారణకర్తలు ఫాదర్ బాల ఆధ్వర్యంలో సింగగూడెం గ్రామం, రేగుల గూడెంగ్రామం నుంచి లింగపాలెం సెంటర్ మీదుగా జూబ్లీనగర్ చర్చ్ వరకు బహిరంగ శిలువ మార్గం వేలాది మంది ప్రజలతో సాగింది. ఈ సందర్భంగా ఫాదర్ బాల మాట్లాడుతూ, మానవాళి కోసం యేసుక్రీస్తు శిలువ మీద మరణించినటువంటి పరమ పవిత్రమైన దినం గుడ్ ఫ్రైడే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఆండ్రూ పాల్గొన్న 19 న్యూస్ ఛానల్ వీక్షకులకు ఆశీర్వచనాలు పలికారు. యేసుక్రీస్తు శిలువ మీద మానవాళి కొరకు మరణించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినము గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ప్రభు యొక్క మరణ దినాన్ని పురస్కరించుకొని పట్టణ వీధులలో, గ్రామాలలో బహిరంగ శిలువ యాత్రను చేసుకుంటూ శిలువ మార్గాన్ని నిర్వహిస్తూ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రభువు శిలువ మీద నుండి పలికినటువంటి 7 మాటలను ఈరోజు క్రైస్తవ సంఘం ఎంతో భక్తితో ధ్యానించుకుంటూ ఉన్నది. ప్రభు యొక్క మరణం సకల మానవాళి కొరకు అని, సకల మానవ జాతిని ప్రభు రక్షించే నిమిత్తమే తనను తాను స్వచ్ఛందంగా మరణానికి అప్పగించుకొని అతి క్రూరమైనటువంటి శిలువ మరణాన్ని పొందడానికి అంగీకరించాడు. ఆ ప్రభు యొక్క మరణము అంతటితో ఆగిపోయి ఉన్నట్లయితే ఆ మరణానికి అర్థం లేదు. ఆయన మరణించిన తరువాత మరణాన్ని జయించి తిరిగి సజీవంగా లేచినందువల్ల ప్రభువుని మనము దేవుడిగా విశ్వసిస్తూ ఉన్నాము. ప్రభునందు యేసు యొక్క శిలువయాత్రను కొనసాగిస్తున్నటువంటి భక్తులారా, యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా పెద్ద శుక్రవారము, యేసుక్రీస్తు కల్వరిగిరి కొండ మీద మరణించినటువంటి దినం. మన పాపములను పరిహరించే మహాబలిని ఒక గొప్ప యాగంగా మనందరం కూడా క్రైస్తవులు గొప్పగా ఎలుగెత్తి చెప్పుకునేటటువంటి గొప్ప పర్వదినం అని చెప్పాలి. ఈ కల్వరి యాగంలో బలిని అర్పించేవారు, బలి వస్తువు రెండూ కూడా క్రీస్తు ప్రభువే అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ కల్వరి గిరిపై అర్పింపబడినటువంటి ఏకైక చారిత్రాత్మకమైనటువంటి రక్షణ బలిని ఆనాడు జరిగింది. ఆ రోజు ఏ విధంగా జరిగిందో ఈరోజు కూడా జరుగుతూనే ప్రతి దివ్య బలి పూజలో అదే గొప్ప జ్ఞాపకాన్ని ప్రతి గురువు కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈరోజు మరి ముఖ్యంగా క్రైస్తవులు ఈ ప్రతి ఒక్కరూ కూడా శిలువ యాత్రను కొనసాగించుకుని క్రీస్తు ప్రభునకు గొప్ప సాక్షులుగా తయారవుతూ ఉంటారు. కథోలిక సంప్రదాయ ప్రకారముగా ఈరోజు ప్రధానమైనటువంటి భాగాలు 3 ఉన్నాయి.